దేన్ని దోచుకోబోతున్నా? ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. పంచాక్షరాల సాక్షిగా, పంచేంద్రియాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నా పంచ ప్రాణాలు మీరే. అరే పోయినసారి కూడా ఇదే డైలాగ్ కొట్టాడు కదరా వాడు. దానికి ఒక్క డైలాగ్ రాసా మూసే. ఏం మాట్లాడుకుంటారా వీళ్ళు? ఆఫీస్లో, క్యాంటీన్లో, బస్ స్టాప్లో, ఫోన్లో ఎప్పుడు చూడు వాగుతూనే ఉంటారు. అయ్యి బాబోయ్, ఇదేంటి వాళ్ళిద్దరు వాటేసుకున్నారు? వీడెవడో బ్రోకర్లా వచ్చి కస్టమర్లా సెటిల్ అయ్యాడే. ఫైనల్గా మీరు మీరు మరి నేను ఇక నువ్వు చేసేది ఏం లేదు కానీ నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. ఆహా, నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు నార్మల్. మీరు ముగ్గురు మహాజ్ఞానులు రా, సెకండ్లు ఎవడైనా మీ దగ్గర కూర్చుంటే అజ్ఞానులు అయిపోతారు. జనరల్ నాలెడ్జ్ పెంచుకొని ఒక్కటన్న పనికొచ్చే పని చేయండిరా. ఐ లవ్ యు నా. ఆ నేను ఐ లవ్ యు అందరికి. ఏడంటి పడదాన కరెక్ట్ అయ్యాడు. కరెక్ట్ అయ్యాడా అమ్మయ్యా? ఐ లవ్ యు అంటే ఐ లవ్ యు 2 అనాలి. ఐ లవ్ యు 3. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. సికింద్రాబాద్ లా ట్యాంక్ బండ్ అని ఉంది. సికింద్రాబాద్ లో ఉందా? అది ఏడ బవూరు. ఎప్పుడు నేను చదువుకోలే, ఎడ్యుకేటెడ్. సరే, వైజాగ్ లో సముద్రం ఉందా? వైజాగ్ లో ట్యాంక్ బండ్ ఉంది, హైదరాబాద్ సముద్రం ఉంది. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. How girls are crazy about me, I don't know. నిద్రలో లేచి టక్మన్ పడిపోయింది సార్. అయినా కానీ గివ్ అప్ ఇవ్వకుండా తను బెస్ట్ ఇచ్చి కెప్టెన్ అయింది సార్. సిరి చూపించిన ఎంతూజియాజం నువ్వు కూడా చూపించొచ్చుగా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చాలా బాగుంది. ఏంటి అందరితో గొడవ పడుతున్నారు? నువ్వన్నీ అలా డీటెయిల్ కడితే ఎలాగన్నాయా? మన ప్రియాంక ఉంది సార్ పింకీ, నాకు ఇటువైపు మానస్, ఇటువైపు శ్రీరామ్ ఉంటారు అన్నమాట. అక్క గుడ్ మార్నింగ్. నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. మీరు డేట్ కి తీసుకెళ్తారంటే మాట్లాడతారమ్మా. దానికి నువ్వు బయటకు రావాలమ్మా. 100 డేస్ తర్వాత. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారయ్యా బాబు. సార్ నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ. ఒకటే ఆప్షన్. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్, డిఎస్ కో. అవుతారు రేపు చూద్దాం. ఓకే ఓకే సార్, సీ టుమారో. ఓకే బై. ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇక్కడ ఒకటి బీకు చచ్చా. ఏకమైనప్పుడు బీకు కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే బీకు, ఏకమైనంతే బీకు. ఓకే ఓకే. ఏ
ding 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 na.